ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. రాష్టంలో శాంతి భద్రతలను కాపాడటంలో శాయశక్తులు ప్రయత్నిస్తానని తెలిపారు. రాష్టంలో రౌడీయిజం, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని వెల్లడిస్తున్న కొత్త పోలీస్ బాస్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీ నూతన డీజీపీగా 1986 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాగూర్ ఈ రోజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్పీ డీజీ ఠాగూర్ మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు ఈరోజు డీజీపీగా పదవిభాగం చేపట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదం చెప్తున్నాను. ఆయన నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ పోస్ట్ ఇచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ జాయిన్ అయినప్పుడు నుంచి వాళ్ళకి ఒక మైండ్లో ఉంటుంది టాప్ వర్క్ వెళ్ళాలి. సో ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బికాజ్ ఆఫ్ హిమ్ మై విసెస్ గుడ్ విసెస్ మై ఫ్రెండ్స్ పేరెంట్స్ మన కలీగ్ వెల్ విసెస్తో మన వర్క్ 32 ఇయర్స్ పనిచేసిన దాంతో వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సరే, ఏసీ వెంటనే ఠాగూర్ ఠాగూర్ అంటే ఏసీబీ అన్నట్టు మీరు ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశారు, అదే మార్క్ ఈ డీజీపీ వాళ్ళు కూడా కొనసాగించుకున్నారు. అంటే నేను ఎప్పుడు నేను చెప్పలేను ఏ మార్క్ అదే, ఏదో క్లెయిమ్ చేయలేము, ఏదో టార్గెట్ పెట్టలేము, మన పని చేస్తున్నాము, అది అట్లానే ఇక్కడ కూడా చేస్తాము. అంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో మీరు నూతన డీజీపీ పెట్టారు, అంటే ఎన్నికలు రావడం సమయంలో మీరు ఎలా వివరించబోతున్నారు? అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. కాదు, ఎన్నికలే కాదు, రేపు ఏదో అవాంఛనీయ జరుగుతుంది కానీ అది కూడా చూడాలి. సో ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూ, వీ విల్ హ్యాండిల్ ఇట్ ఫర్మ్లీ. జీరో టాలరెన్స్ టు రౌడీజం, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మన నంబర్ వన్ ప్రయారిటీ. ఎక్కువగా చూసుకుంటే వైజాగ్ అయినా సరే, ఇటు విజయవాడ అయినా సరే, మొత్తం భూ కబ్జాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్న ప్రసంగం వస్తుంది. అంటే రావణవల్లి కూడా భూ కబ్జాలపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయ్యా, ఏదో ఇల్లీగల్ భూ కబ్జా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో పెద్ద లేదు. బట్ నేను మీరు లెట్ మీ సీ అంటే ఏమో జరుగుతుంది, ఏదో ఉంది, అదే ఇండివిజువల్ ఇష్యూ మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ప్రజల సహాయంతో ఇన్ఫార్మేషన్ తీసుకొని, మీతో ఇన్ఫార్మేషన్ తీసుకొని, మన ఆఫీసర్ తీసుకొని ఒక ఇంపార్షియల్ ట్రాన్స్పరెంట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదే నాకు మార్నింగ్ సీఎం గారు క్లియర్ కట్ చెప్పారు. ఎక్కువగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి, సైబర్ నేరాలు పెరిగిపోతాయి, దీనికోసం మీరు ఎటువంటి స్పెషల్ అటెన్షన్ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, సైబర్ క్రైమ్ ఇప్పుడు వాళ్ళ యూనో మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, అది కూడా చూసుకుంటాము. మన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్విప్ చేస్తాము, కంట్రోల్ చేస్తాము. మొత్తం రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు శాంతి భద్రతలను అటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర శాంతి వల్ల కాపాడతామని చెప్పేసి కూడా నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాగూర్ వెల్లడిస్తున్న పరిస్థితి ఇదే కన్న పరిస్థితి. వెంకట ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.